అబ్బాయి గారు హీరోగా చేస్తున్నారు. ఆల్రెడీ మీ పెద్ద అబ్బాయి గారు డైలాగ్ రైటర్గా నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు చిన్నబ్బాయి విషయానికి వచ్చేసరికి హీరోగా చేస్తున్నారు అనే సినిగే రచయితగా చేస్తున్నారు. సో మీకు ఒక తండ్రిగా ఎలా చూడాలనుకుంటున్నారు? నేను అసలు వాడిని ఎప్పుడూ ఎలా చూద్దామని నేను ఆలోచించలేదు. ఇద్దరు పిల్లల విషయంలో వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా నాకు తెలిసేది కానీ ఆ పని మీద నేను వెళ్ళేవాళ్ళని వాళ్ళ అమ్మ మేనేజ్ చేసుకున్నారు. సడన్గా ఒకరోజు వాడు నేను చాలా రికమెండేషన్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో పద్మా శేషాద్రి లాంటి దానికి వెళ్లకుండా మా ఇల్లు ఇద్దరు పిల్లల్ని తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉన్న దాంట్లోనే చేర్పించాను. స్కూల్ని బట్టి వీళ్ళు గొప్పవారు ఎవరు, వీళ్ళ ప్రతిభ ఉండాలి కాబట్టి స్కూల్ ఏం చేయదు అని చెప్పి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. ఎందుకంటే ఒక సినిమా కవిగా ఒక కవిగా కవి కొడుకులకే తెలుగు రాదు ఇంగ్లీష్లో రాసుకుంటున్నారంటే సరే అంతకంటే అవమానం ఇంకోట్లేదు తెలుగు భాషకి. ఆ భాష నేను చేసిన ద్రోహం అవుతుంది అందుకని వాడిని అక్కడ నేర్పించాను. పెద్దవాడు రాసేసాడు అయిపోయింది. రెండో వాడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాడు. 10th క్లాస్లో తెలుగులో 10th క్లాసు పరీక్షల్లో తెలుగులో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. తమిళనాడు స్టేట్ ఫస్ట్, మొత్తం తెలుగు ఎక్కడైతే రాశారో దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. నేను చూసి ఇదే స్టేట్ ఫస్ట్ వచ్చాను, నీకేనా ఇచ్చాడు రా, ఎవడిచ్చాడు మార్కు నాకు తెలియదు. వాడు ఎలా చదువుతున్నాడు కూడా పైగా సెకండ్ మార్క్ వచ్చిన వాడు ఎవడంటే సెకండ్ వచ్చిన వాడు ఒక ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్ కొడుకు. ఆయన అంటే ఇంట్లో చెప్పించుంటాడు. నేను అసలు ఎప్పుడు షెడ్యూలే ఉంటుంది కదా సార్. సో అప్పుడు నేను ఆశ్చర్యపడలా. సరే ఓకే వచ్చింది. మా పెద్దపై డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాడు, పెద్ద ఆశ్చర్యపడలా. డబ్బింగ్ రైటర్ అయ్యాడు వాడు, వాస్ట్ రీడర్, బాగా చదువుతాడు పుస్తకాలు. సో వాడు భాష మీద పట్టుంది. వీడు చదవడు, మనం చదివి వినిపించాలి వీడికి మళ్ళీ, లేదా వింటూ ఉంటే నేర్చుకుంటాడు. సో వాడికి ఏంటంటే వాళ్ళకి ఇద్దరికి పిల్లలకి నేను ఇందా చెప్పినట్టు మాయాబజారు ఉన్నాం కదా ఇవన్నీ చూపించా, ఆ టేస్ట్ కలిగించా వాళ్ళు ఆ సినిమాలన్నీ చూశారు. సో సినిమాలు అంటే ఏంటో తెలుసు, సినిమాలో వాల్యూస్ అంటే ఏంటో తెలుసు. వీడు సడన్గా కవిత్వం రాయడం మొదలెట్టాడు, పాటలు రాయడం మొదలెట్టాడు. అందులో నా ప్రమేయం ఏం లేదు. పాటలు రాస్తే అప్పుడప్పుడు వినిపించేవాడు, ఇది బాగుందా, ఈ లైన్ బాగుందా, అబ్బాయి లైన్ బాగుందా, అది మాత్రం చెప్పాడు, ఇది బాగుంది, అది బాగలేదు, ఎందుకు బాగలేదు అంటే ఎందుకు బాగలేదు కూడా చెప్పేవాడు. సో అది ఓకే. దాని తర్వాత సింగర్గా కొన్ని సినిమాలు పాడాడు. తర్వాత డాన్స్ బాగా వచ్చు అంటే నేర్చుకున్నాడు, వెస్ట్రన్ డాన్సు నేర్చుకున్నాడు, భరతనాట్యం నేర్చుకున్నాడు, కర్ణాటక మ్యూజిక్ వోకల్ నేర్చుకున్నాడు. కాకపోతే ఈ వోకల్ నేర్చుకోవడంలో భరతనాట్యం వీటన్నిటిలో నా ప్రమేయం ఏం లేదు, వాళ్ళ అమ్మకి ఇష్టం, సొంతంగా అమ్మగారు వాళ్ళ అమ్మ ప్రోత్సాహం, వాడు సింగర్ అవ్వడానికి డాన్సర్ అవ్వడానికి ప్రోత్సాహం తను. సో వాడు మూడు నేర్చుకున్నాడు, నేర్చుకుని అలా అలా వెళ్ళిపోతూ ఇప్పుడు వాడు మాటలు రాస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు. 2 సినిమాలు ఆల్రెడీ వచ్చాయి. హరీష్ వాడిని ప్రమోట్ చేశాడు ఈ సినిమా డైరెక్టర్, వాడిని హీరోని చేశాడు. సో ఇప్పుడు హీరో చేస్తున్నాడు. ఇందులో దేంట్లోనూ నా ప్రమేయం లేదు కాబట్టి వాడు ఇంకేమవుతాడో నాకే తెలియదు. వాడు బాగుండాలి, పైకి రావాలి, ఏ రకంగా వచ్చినా సంతోషం. నాకు ఒక తండ్రిగా లిరిక్ రైటర్గా ఉంటే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో సందర్భంలో వాడి పాట వస్తే ఆయన చాలా గొప్పగా పొగిడట, మంచి వారసుడు అయ్యాడు వెన్నెల కంటికి, చాలా బాగా రాస్తున్నాడు, డబ్బింగ్ సినిమాలో ఇంత మంచి లిరిక్ వచ్చిందని పొగిడాడు. సో ఇవన్నీ వాడికి అబ్బిన ఇది నేనేం చెప్పించింది కాదు, వాడికి వచ్చాయి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి తెలుగులో చాలా సినిమాలు రాస్తున్నాడు, నవాబు, సర్కారు, మొన్న రజనీకాంత్ గారి సినిమాలో ఒక ర్యాప్ తెలుగులో వీడే రాసి వీడే పాడాడు. రాబోయే రాజీవ్ మేనన్ సినిమాలో సర్వం తాళమయం, దాంట్లో మొత్తం పాటలు వీడే రాస్తున్నాడు. సో ఏఆర్ రెహమాన్ గారితో మంచి ర్యాప్ ఉంది, రాస్తున్నాడు లిరిక్ రైటర్గా. కానీ నేను ఎప్పుడూ నమ్మేది వాడు పెద్ద హీరో కావాలని, పెద్ద స్టార్ కావాలని కాదు, మంచి ఆర్టిస్ట్ కావాలి. స్టార్లు అందరూ ఆర్టిస్టులు కాలేకపోవచ్చు, ఆర్టిస్టులు అందరూ స్టార్లు కాలేకపోవచ్చు. స్టార్గా ఉంటే ఉండొచ్చు, తప్పలేదు, హీరోగా ఉంటే ఉండొచ్చు. హీరో వేషం ఒకటే కాదు, నేను వాడికి ఎప్పుడూ చెప్తున్నది సైడ్ రోల్ అయినా ఫ్రంట్ రోల్ అయినా ఇంకో రోల్ అయినా ఏదైనా సరే
చిన్న రోల్ అయినా సరే నీ పర్ఫార్మెన్స్ చూపించుకునే క్యారెక్టర్గా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యి. ఆర్టిస్ట్గా నిలబడాలి. ఇప్పుడు వాళ్ళ చేసిన రోజుల్లో హీరోగా చేశారు ఆయన చంద్రమోహన్ గారు. అవును సార్. కానీ ఈ రోజుకి ఆయన చేయాల్సిన పాత్ర ఆయనే చేయాలి. ఎస్వీ రంగారావు గారు ఎప్పుడు స్టార్ కావాలా హీరోగా చేయాల. కానీ ఎస్వీ రంగారావు లేకపోతే సినిమా లేదు. లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రకాష్ రాజ్ గారు ఆయన స్టార్ కాదు, స్టార్ కంటే ఎక్కువ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. వాడు లిరిక్ రైటర్ గానా సింగర్ గానా హీరో గానా అన్నీ ఓకే. ఆ ఆర్టిస్ట్ అనే దీనికి వచ్చేసరికి మాత్రం వాడు స్టార్ గాను హీరో గాను మాత్రమే కాకుండా మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% జరగాలి సార్ అది.